పెద్దదొర్నాల మండల టీడీపీ కార్యాలయంలో మాజీ కన్వీనర్ వీరారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు। పంచాయతీ మెంబర్కి ఎక్కువ మండలానికి తక్కువ అయినటువంటి నాయకులు మా మీద లేనిపోని విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు। అయిన ముక్కల రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డును ఈ రోజు మీరు సీసీ రోడ్డు చేసుకొని చేతగానే లీడర్లు మీరు అంటున్నారా? అట్లానే అసానబాద రోడ్డు ఉంది, 3 సంవత్సరాలైంది, ఎవరైనా దాన్ని చేపించారా? మా ఆయనలో చెర్లపల్లెకు బ్రిడ్జి శాంక్షన్ అయింది, దాన్ని మీరు ఆగారు। ఈ రోజు అభివృద్ధి పథకాలను చేయండి, గంటవాణ బలం మేము శాంక్షన్ చేపించాము, మీరు చేయండి। ఆ రోజు ఎలక్ట్రల్ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థాయిలో దోర్నాల మండలం రామచంద్ర కోట అయితేనేమి, కొర్రపోలు అయితేనేమి, బొమ్మలాపురం సట్టతాండ అయితేనేమి, ఈ రోజు రైతులకు 24 గంటలు సమస్య లేకుండా కరెంట్ ఇచ్చిన దాతలు కూడా ఆ రోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని నేను మీకు చెప్తున్నా। మీరు ఎంతవరకు ఎంతసేపు ఆయన అన్నాడు ఈ పక్క దోసుకున్నారు ఈ పక్క తిన్నారన్నాడు, మన దోపిడి చెప్పడేమా? కేవలము ఒక సామాన్య మానవుడు బతకడానికి కూడా లేకుంటే వాగు పోరం పోకంపటి ఇసుక తెచ్చుకున్నటం కూడా కాపల కాసి ఈ రోజు దౌర్జన్యం చేసి డబ్బులు వేసుకున్న స్థితికి ఈ రోజు ప్రభుత్వం వచ్చింది। ఈ రోజు ఒకడు సామాన్య మానవుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ పరిస్థితి చెప్పు, ఎక్కడైనా కట్టుకోగల ధైర్యంగా? మెటల్ ఎంత పెరిగింది, మెటల్కు ఒక చెక్ పోస్ట్, చీమకొరత నుంచి ఒక మెటల్ తెచ్చుకోవాలంటే మార్కాపురం ఒకటి, దోరణాలు ఒకటి, 3 చోట్ల 3 చెక్ పోస్టులు పెట్టారు, ఎవరు చిక్కుతో వాడు దోసుకొని తింటున్నారు। మరి అది ఈ దారుణమైన వ్యవస్థ ఎప్పుడైనా ఉందా? ఈ రోజు ఒక దానికి ఒక కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి కానీ ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి కానీ ఇసుక బజార్ను పోయే ఇసుక యాన్ను తెచ్చుకున్న దాన్ని నడి రోడ్డు మీద పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ రోజు। ఇవన్నీ మేము చూపిస్తాం, కాబట్టి వాగులు ఎక్కడ రోడ్డు వేస్తారు, వాగులు ఎవడని రోడ్డు వేస్తారో చెప్పండి, దాన్ని నేను చూపిస్తా, వాగుల మనుషులు నడుతారా, స్థలం ఉంది వాగులు రోడ్డు వేస్తారు అది ఆ మంత్రి గారి మేరపాలి కోసం కాదు, ఆయన మీద గొప్పతనం కాదు, మంత్రికి అన్నీ తెలుసు, ఆయన తెలివైనవాడు తెలియనివాడు కాదు, అది వీళ్ళేందంటే ఇట్లా మాట్లాడుతున్నారు, ఏదో నోరు ఉంది నాకు చేతులు ఉన్నట్టు ఊపేరు కదా అందరూ రూపకల్పు, కానీ ఇది పద్ధతి కాదు, ఇది ఏదైనా కూడా నువ్వు పద్ధతి ప్రకారం మాట్లాడాలా, డెవలప్మెంట్ చేయండి, మీకు ఎవరన్నా అడ్డం పెడితే మా పార్టీ తరఫున కానీ మా నాయకుడిని మీరు విమర్శించుకోవాలి పద్ధతి కాదు। మా ఎలక్షన్ బాబు అనే వ్యక్తి ఉత్తముడు సౌమ్యుడు, చెప్పేది ఆయన రాష్ట్ర చైర్మన్గా చేశాడు, ఆయన క్యాబినెట్ హోదాలో చేశాడు, నేను చిన్నవాడు కాదు, లేదా ఆయన ఏదో ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడి నుంచి వచ్చాడు ఆయనకి ఎలా తెలుసా తీసేది తెలుసంటే ప్రతి చిన్నపిల్లోడు కూడా సెల్ ఫోన్ ఇస్తే మనం కూడా కొట్టాం, వాడు మొత్తం కొట్టి చూపించుకో, అంత తెలివైన జనాలు ఉన్నారు, కానీ ఇది పద్ధతి కాదు। ఇప్పుడు ఎక్కడి నుంచో ఈ సుబ్బరాముడు ఎక్కడి నుంచి వైజాగ్ పడితే వైజాగ్ పడ్డారు,